Hello viewers, welcome back to our channel. Manaki jeevithamlo inspiring ga anipinche ledha inspiration niche konni vakyalu ippudu telusukundam. Naku uchita vidya labhinchadam ledandi. Henry Ford ki kuda labhinchaledu. Jeevithamlo chaala saarlu odipoyanandi. Abraham Lincoln kuda chaala apajayalanu edurukunnadu. Nenu chaala peda kutumbaniki chendinavanni. Abdul Kalam kuda nirupeda kutumbam nunde vachadu. నేను చిన్నప్పటి నుండి అనారోగ్యవంతుణ్ణి. నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అనారోగ్యవంతురాలే. జీవితమంతా సైకిల్ మీదే గడిచిపోతోంది. నిర్మా సబ్బు కర్సన్ భాయ్ పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు. ఒక ప్రమాదం జరిగి నా ధైర్యాన్ని కోల్పోయాను. నాట్యమయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలుతో డాన్స్ చేస్తుంది. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. నన్ను చూసేవాళ్లే లేరు. ఏఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోయారు. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది. అందుకే ఎదగలేకపోయాను. లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది. నేను చాలా పొట్టివాణ్ణి. సచిన్ టెండూల్కర్ కూడా పొట్టివాడే. నేను మందబుద్ధి గలవాణ్ణి. థామస్ అల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మందబుద్ధివాడే. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, దాంతో ఏం చేయగలను. ధీరుభాయ్ అంబానీ కూడా చిన్న ఉద్యోగంతోనే మొదలుపెట్టాడు. నా కంపెనీ దివాలా తీసింది, నన్నెవరు నమ్ముతారు. పెప్సీ కోలా కూడా 2 సార్లు దివాలా తీసింది. నేను ఒకసారి నర్వ్స్ బ్రేక్ డౌన్ కి గురయ్యాను. ఇప్పుడేం చేయగలను. వాల్ట్ డిస్నీ 3 సార్లు నర్వ్స్ బ్రేక్ డౌన్ కి గురయ్యారు. నా వయసు అయిపోయింది, ఇప్పుడేం చేయగలను. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హార్ట్ల్యాండ్ శాండర్స్ 60వ ఏటా కేఎఫ్సి మొదలుపెట్టాడు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.